కొత్తవలస మేజర్ పంచాయతీ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు బోని వెంకటప్పారావు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇస్తే మేజర్ పంచాయతీని అభివృద్ధి చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. నమస్కారం, నా పేరు బోని వెంకటప్పారావు అండి. నేను గతంలో దళసేన స్టేట్ సెక్రటరీగా స్టేట్ సెక్రటరీగా రామ్విలాస్ పాస్వాన్ గారు నాకు వాక్యలప్ చెప్పారు. అప్పటి నుండి పోరాటంగా మరి పేదలకి దళసేన పోరాటంగా పేదలకు దాదాపు 1300 మంది పిలుస్తాలలోను అదే రూపంగా ఆన్లైన్ డెవలప్ చేయడం తర్వాత ఇవన్నీ చేయడం వల్ల నేను బీఎస్ఎన్ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ రావడం కారణంగా నేనైతే మరి పోటీ ఎస్సీ రిజర్వేషన్ రావడంలో పోటీగా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి గతంలో సామూహ వివాహాలు చాలా చేసుకుంటూ వచ్చాం. పంచాయతీ డెవలప్మెంట్ కోసం అన్ని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరూ అందరినీ కూడా సలహా మేరకు నేనైతే పంచాయతీ డెవలప్ చేస్తానని పంచాయతీ మటుకి ఒక తీరులో తీసుకొస్తానని చెప్పేసి కొత్తవలస ప్రజలు పంచాయతీ ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తారని చెప్పి మనం చేసుకున్నాం.